వైసీపీ వర్గాల్లో ఇంకా ప్రధానంగా వినిపిస్తున్న అంశం అలాగే వైసీపీలో ఉన్న కీలక నేతలు చర్చించుకుంటున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఒక చర్చ అయితే జరుగుతోంది ఎందుకంటే గత కొద్ది రోజులుగా పార్టీలో ఏకమేకుల తయారయ్యారు ఆయన ప్రతి విషయంలో ఒక తలనొప్పుగా మారుతున్నాయి ఆయన మాటలు కానీ ఆయన నిర్ణయాలు కానీ ఆయన చేస్తున్న ప్రకటనలు కానీ అనేది వైసీపీ వర్గాల్లో ఓపెన్గానే జరుగుతున్న చర్చ చాలా వరకు వైసీపీ నేతలందరూ పూర్తిగా ఆయన పక్కన పెట్టేశారు ఆయన ఇంకా వైసీపీ కండువా భుజాన వేసుకుని ఉన్నారు కానీ ఆ కండువా పక్కన పెట్టలేదు కానీ స్థానికంగా ఎమ్మెల్యేలు చూసుకున్న వైసీపీ నేతలు చూసుకున్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు మీ పార్టీకి చెందిన వ్యక్తి అని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు అవునని సమాధానం అయితే చెప్పట్లేదు అలాగనే కాదని చెప్తారా లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కానీ కొంతవరకు స్థానిక నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది మినిస్టర్లు కానీ రఘురామకృష్ణరాజు గారు చేస్తున్న చేసిన వ్యాఖ్యల మీద ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్ని ఖచ్చితంగా ఖండిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒక పార్టీలో ఉంటూ ఒక హోదాలో ఉన్న వ్యక్తి పార్టీ మీద విమర్శలు చేయడం పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం పార్టీ సిద్ధాంతాలను ఆయన పూర్తిగా పక్కన పెట్టి ప్రవర్తించడం అనేది ఏ రాజకీయ నాయకుడు పార్టీలో ఉన్న ఏ నాయకుడు కార్యకర్తల స్థాయి నుంచి ఎవరూ కూడా స్వాగతించలేని పరి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఆయన లోక్సభ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేయడం తనకి థ్రెట్ ఉంది పార్టీ నుంచి అనేది అది కూడా ప్రభుత్వ స్థాయిని కించపరిచేలాగా అలాగే ప్రభుత్వ ఇమేజ్ని వైసీపీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా ఆయన ఫిర్యాదు ఉంది అనేది కూడా బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకి షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకున్న దాఖలాలు అయితే లేవు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఒకవేళ రాజుగారిని కూర్చోబెట్టి మాట్లాడే ఆలోచనలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఒకవేళ అందుకు సిద్ధంగా రాజుగారు ఉన్నారా లేదా నిజంగా ఒకవేళ తనకి థ్రెట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి అలా కాదని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి కంప్లైంట్ చేయడం అంటే కేంద్రంలో తనకున్న పలుకుబడిని తనకున్న ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం ముందు లేదంటే వైసీపీలో ఉండడం ఇష్టం లేక ఆయన ఈ ఈ పనులకు పాల్పడుతున్నారా అనేది కూడా వైసీపీ నేతల్లో వైసీపీ శ్రేణుల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ సో దీనికి ముగింపు పలికే యోచనలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలా స్పష్టంగా దోతుంది ఇప్పటికే కీలక నేతలతో ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు గంటల పాటు నిన్న చర్చించారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది అయితే ఆ చర్చలోనే ఒక కీలక డిసిషన్ తీసుకున్నారు షోకాజ్ నోటీసులు ఇస్తారా లేదంటే ముందస్తుగా ఒకసారి ఏమైనా మాట్లాడతారా షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆయన పార్టీ నుంచి బయటకు పంపించే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం కొద్ది రోజుల్లో ఉంది అనేది కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి